ఆడవాళ్ళకి ఆటో వాళ్ళకి బాణ కార్మికులకు డబ్బులు పంపండి, కానీ నిత్యావసర వస్తువులు తగ్గించండి. అంతేగాని 10 రూపాయలు ఇచ్చే 12 రూపాయలకి బిస్కెట్ పెట్టుకుని మరి 2 రూపాయలు మార్చండి. ఈ విధంగా పరిపాలిస్తాండ్రు. అందుకని చిన్న విషయం కాదు, ఈ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని కార్మికులు కలిసి ఈ ఐక్యతో ఈ పోరాటం చేస్తున్నాం. భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీరు మారిపోతే అన్ని ఎంఆర్ఆర్ ఎండీ వ్యాప్తి పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ ఈ ధర్నాకు వచ్చిన మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.